అడవులలో ఉన్న ఆదివాసులు వాళ్ళను కూడా హిందువులు అంటున్నారు, లంబాడోళ్ళను హిందువులు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారో ఆ పనికి మనం మత గ్రంథాల్లో రెస్పెక్ట్ ఉందా లేదా, గుర్తింపు ఉందా లేదా అని చూడట్ల చూసిన వాళ్ళను ప్రమాదకారులుగా చూసే పరిస్థితి కూడా నా జీవితం అంతా అదే కనపడుతుంది. తర్వాత నేను పోస్ట్ హిందూ ఇండియా బుక్ రాశాను, దాంట్లో అది 10 సంవత్సరాల గ్రామీణ వ్యవస్థ పరిశోధన. అది ఎంత ఇబ్బందికరమైన పరిశోధన అంటే, ఆదివాసులలోకి వెళ్ళి 4 రోజులు ఉన్నా, వాళ్ళు ఏం తింటారు, ఏ పక్షిని తింటారు, ఎట్లా కొడతారు, ఎట్లా వేటాడతారు, వాళ్ళు మనకు నేర్పుతున్నారా, మనం వాళ్ళకు నేర్పుతున్నామా అని వాళ్ళ మీద ఒక చాప్టరు, అన్పేడ్ టీచర్స్ అంటే జీతభత్యాలు లేని ఉపాధ్యాయులుగా వాళ్ళు మనకి ఎన్ని నేర్పారు, ఏ ఆహారం తినడం. అట్లాగే మాదిగవాడలో వాళ్ళు తోలు పని ఎట్లా చేస్తారు, సచ్చిన శవాన్ని ఎట్లా తోలు తీస్తారు, తోలు చర్మం తయారు చేస్తారు, దాని డప్పు తయారు చేస్తారు, లద్దెగా పెట్టి తర్వాత వాగులో నానబెట్టి ఉతికి ఎట్లా ఆ ప్రక్రియ, ఎంత తోలు సామాన్ అయ్యేంతవరకు, ఎందుకంటే ఊళ్ళో ఉండి చూసినాను నేను. తర్వాత మాలల జీవితం, మాదిగలకేమో సబాల్టన్ సైంటిస్ట్ అని పేరు పెట్టాను, మాలలకు ప్రొడక్టివ్ సోల్జర్స్. తర్వాత మంగళోళ్ళు దేశంలో మొదటి వైద్యులు అనే విషయం తెలియదు, ఎవరికి తెలియదు, నేనే రాశాను. అన్నోన్ ఇంజనీర్స్ అని కమ్మరి కుమ్మరి హౌస్ ఈ కంసాలి కుండలు చేసే పనులు, దాంట్లో ఇంజనీరింగ్ ఎట్లుంది. తర్వాత మీట్ అండ్ మిల్క్ ఎకానమీ, గొల్లలు కుర్మలు పశువులను ఎట్లా కాశారు, మేకలు గొర్రెలు ఆవులు బర్రెలు. తర్వాత బర్రె మీద పరిశోధన చేశాను, బర్రె ఎందుకు అపవిత్రమైంది. అక్కడి నుంచి కాపుల మీద రెడ్లు కమ్మలు వాళ్ళంతా ఆహారోత్పత్తి ఎట్లా చేశారు, వైశ్యుల బ్రాహ్మణుల మీద కూడా పరిశోధన చేశాను. దాని మీద ఆ పుస్తకాన్ని సుప్రీంకోర్టు తీసుకెళ్ళారు, ఇక్కడ చాలా నా మీద ప్రయత్నాలు జరిగినాయి. అంటే ఈ దేశంలో ఒక సత్యం రాయడానికి మన ప్రజల గురించి, వాళ్ళు హిందువులని చెప్పుకుంటున్న ప్రజల గురించి, వాళ్ళ ఉనికి గురించి, వాళ్ళ జీవితం గురించి, వాళ్ళలో ఉన్న సైన్స్ గురించి, గొప్పతనం గురించి చెప్తే భరించలేని పరిస్థితి ఇది. చాలా యూరోప్లో ఇట్లాంటి పరిణామాలు ఎప్పుడు లేవు, విప్లవాలు తెస్తే చంపిన వాళ్ళు ఉన్నారు, పుస్తక రచయితలను బహిష్కరించారు దేశం నుంచి. క్రిస్టియన్ రిలీజియన్లో మార్పులు తేవడానికి తెచ్చిన సెయింట్ మన మార్టిన్ లూథర్ను చంపాలని కూడా చూశారు, డిక్లరేషన్స్ ఇచ్చారు. కానీ భారతదేశంలో అట్లాంటి ఎక్స్పెరిమెంట్లే లేవు, ఎవ్వరూ వాళ్ళు చెప్పింది విన్నవాళ్ళే కానీ ప్రతికూలంగా ఇది కాదు, ఇంకొక పద్ధతి కూడా ఉంది, ఇంకొక జీవనం ఉంది అని చెప్పలా. కనుక 3 పుస్తకాలు నా ఈ సమాజం ముందు ముందు ఇంకెక్కువ మారడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటు తెలియదు. ఇప్పుడు నా 71 నడుస్తుంది నాకు. ఈ ముసల్తనంలో 70 ఏళ్ళ జీవితంలో కూడా నేను కోరుకున్న మార్పు రాలా, నేను కోరుకున్న చైతన్యం కూడా రాలే సమాజంలో. ఈ బీసీల నుంచే ఎస్సీల నుంచే నా మీదకి వాడుకొని కేసులు పెట్టినవి చాలా ఉన్నాయి, వాళ్ళే మీ మీద కేసులు పెట్టారు. ఇప్పటికీ 5 కేసులు ఇంకా నడుస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పోస్ట్ హిందూ ఇండియా ఆధారంగా చేసుకొని పెట్టారు. అయితే ఒక నమ్మకం ఉంది నాకు, నిరాశపరుణయం కాదు నేను, అయితే ఇంకా రాసుకుంటూ కూర్చోలేను. ఉత్పత్తి కులాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందు ముందు ఆదివాసుల తండల నుంచి, గ్రామాల నుంచి చిన్న చిన్న మండలాలు, మండలాల నుంచి పట్టణాల వరకు ఇంగ్లీష్ మీడియం వన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ కనుక దేశం మొత్తం మీద వచ్చిందంటే ఒక ఊహించనటువంటి మార్పు వస్తుంది, ఒక చారిత్రక పరిణామం సంభవిస్తుంది. అంటే ఒకప్పుడు దేశ భాష సంస్కృతం, అది ఎవరికి రానివ్వలేదు,
తర్వాత పర్షియన్, ముస్లిం రాజుల కాలంలో పర్షియన్ దగ్గర దగ్గర 800 ఏళ్ళుంది, అది రానివ్వలేదు. ఆ రెండింటికి లేని అవకాశం ఇంగ్లీష్కి వచ్చింది. ఇంగ్లీష్ ప్రపంచ భాష, సైన్స్ భాష. ఖగోళ శాస్త్రాన్ని చాలా సులభంగా అర్థం చేసుకునే వొకాబులరీ డెవలప్ చేసిన భాష కనుక వై ఆమ్ నాట్ ఎ హిందూ, పోస్ట్ హిందూ ఇండియా, హిందూ అనంతరం ఒక భారతదేశం. మతం ఎల్లప్పుడూ లేదు సమాజంలో. మతాలు, అన్ని మతాలు కూడా ఎల్లప్పుడూ ఉండవు. మతాలు రాజకీయ పార్టీలు ఒకనాడు లేవు, రాజకీయ పార్టీలు ముందు ఉండవు అని మార్క్స్ చెప్పాడు. నేనేమంటున్నా అంటే మతాలు ఒకనాడు లేవు, రాజకీయ పార్టీల కంటే ఎక్కువ కాలం మతాలు బతికినాయి, ఇప్పటికి బతుకుతున్నాయి. కానీ ఒక దశలో ఉండవు, అవి లేకున్నా సమాజాలు ఉంటాయి, మనుషులు ఉంటాయి, దేశాలు ఉంటాయి, దేశాలలో మార్పులు వస్తాయి. కనుక పోస్ట్ హిందూ ఇండియా అనే పుస్తకం రాశాను. హిందూ అనంతరం కూడా భారతదేశంకి ఇంకొక రూపం ఉంటుంది. దీంట్లో మూడో పుస్తకం బర్రె జాతీయవాదం, బఫెలో నేషన్. అది నల్ల జంతువు కనుక దాన్ని గౌరవించకపోవడం, అది తెల్ల పాలిచ్చినందువల్ల వాటిని తాగడము, ఇది చాలా అమానుషత్వం. ఇది అంటే నలుపు చెడ్డదని వాళ్ళు చెప్తున్నారు, కానీ మనకు అర్థం కావాలి కదా. నలుపు బర్రె శరీరం మీద చెడ్డదైతే నీ తలకాయ మీద కూడా చెడ్డదే కదా. మరి నీ తల వెంట్రుకలు తెల్ల అయితేనేమో నల్ల రంగు కొట్టుకుంటావు, నీ ఇంటి ముందట ఉండే బర్రెనేమో ప్రేమించవా. ఆవు తెల్లగుంటుంది కనుక వాళ్ళు ప్రేమించమని చెప్తున్నారు, నువ్వు ప్రేమిస్తానంటావు. కానీ ఆవు కంటే ఎక్కువ బర్రె పాలిస్తుందిగా, కనుక బర్రె నేను ఎందుకు ప్రేమించాలో చెప్పాను నేను. అందుకని ఈ ఆర్టీవీ ద్వారా నెక్స్ట్ ఎపిసోడ్లలో, అందుకే చిన్నపిల్లలకు, దేశం మొత్తం మీద ఉన్న పిల్లల కోసం ఇంగ్లీష్లోనే, తెలుగులో కాకుండా, టీచింగ్ ఇంగ్లీష్ టు ద షీప్ అనే పాఠాల సీరియల్స్ చేస్తే బాగుంటుందని తప్పకుండా నేను మన మిత్రునికి చెప్పాను. తప్పకుండా తప్పకుండా. అది అంటే గొర్రెలకు కూడా ఇంగ్లీష్ నేర్పాలి, గొర్రెలు నేర్చుకుంటాయి. గొర్రెలు మానవ భాష నేర్చుకొని మానవతో సజీవంగా బతికిన చరిత్ర హరప్పా నగర నిర్మాణం కంటే ముందు నుంచి ఉంది మన దేశంలో. కనుక ముందు ముందు చిన్నపిల్లలకు, టీచర్లకు, ఈవెన్ వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా గ్రామీణ పునాదితోటే ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవచ్చు, ఆ ఇంగ్లీష్తో మన జీవితాన్ని, దేశ భవిష్యత్తును, ప్రపంచ భవిష్యత్తును మన పిల్లలు ఎట్లా మారుస్తారు, సైన్స్ అసలు గ్రామాలలో ఎట్లుంది, దేన్ని సైన్స్ అంటాం, అన్నీ కూడా ఆ పాఠాలలో ఒక్కొక్కటి టీచింగ్ ఇంగ్లీష్ టు ద షీప్ అనే ఒక శీర్షిక ద్వారా, ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం ముందు ముందు తప్పకుండా కార్యక్రమాలు చేద్దాం. సబ్స్క్రైబ్ RTV తెలుగు.